హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ మైనస్లో క్లోజ్ కావడం తెలిసిందే. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ కొంచెం మైనస్లో ఓపెన్ అయింది. తర్వాత డే అంతా కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. నిఫ్టీ ఓవరాల్గా 17,221 -23 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు హైగాని గమనిస్తే 17,291 అనమాట, లోగాని గమనిస్తే 17,091. ఓవరాల్గా రేంజ్ డే రేంజ్ కూడా నిఫ్టీ కానీ గమనిస్తే ఒకే రేంజ్లో పెద్దగా భారీగా వొలటాలిటీ పరంగా పెద్దగా లేదు. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు చాలా వీక్గా ఉంది. ఒకవైపు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయితే మరోవైపు బ్యాంక్ నిఫ్టీ భారీ నష్టాలు, అంటే 620 పాయింట్స్, అంటే నిఫ్టీ ఫ్లాట్గా ఉన్న టైంలో బ్యాంక్ నిఫ్టీ విధంగా పడ్డం ఈరోజు గమనించాలి. 35,527 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. దగ్గర డే లోస్లోనే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. ఈరోజు హైగాని గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ హై 35,957 అనమాట, లోగాని గమనిస్తే 35,421 దగ్గర బ్యాంక్ నిఫ్టీ డే లోస్లోనే క్లోజ్ అయింది. సో ఇక డాక్టర్ రెడ్డిస్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి నిఫ్టీలో టాప్ గెయినర్స్ కొంటే, మరోవైపు కోటక్ బ్యాంక్ 1700 దాకా మళ్ళీ రావడం చూసాము, మరోవైపు టైటాన్ ఒక 2.5% మనకి కరెక్ట్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈరోజు ఒక 2.5% మనకి కరెక్ట్ అయింది. ఇక సెక్టర్ పరంగా గమనిస్తే ఈరోజు ఫార్మా అండ్ ఐటీ లాస్ట్ కొన్ని రోజులుగా మరి ముఖ్యంగా ఐటీ కాకుండా ఐటీ అండ్ ఫార్మాలో కొంచెం బయింగ్ చూస్తున్నాము. మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో బయింగ్ ఉంది. సో ఇంకా ఫార్మా విషయానికి వస్తే ఈవెన్ ఫార్మాలో ఇనిషియల్గా లార్జ్ క్యాప్లో ఉంది, ఇప్పుడు ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా బయింగ్ అనేది మనం చూస్తున్నాము. సో మనకి నెక్స్ట్ మంత్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఫైనాన్షియల్ రిజల్ట్ ప్లస్ క్వార్టర్ రిజల్ట్ కూడా ఉంటాయి. సో చాలా వాటికి ఏంటంటే ఐటీ, ఫార్మా అండ్ మెటల్స్ ఇవి బాగా మంచి రిజల్ట్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మెటల్స్ అయితే ఎప్పుడూ లేని విధంగా చాలా బ్రహ్మాండమైన రెవెన్యూస్ పరంగా బాగుండొచ్చు, ఈవెన్ ప్రాఫిట్స్ కూడా బాగుండొచ్చు. మరి ముఖ్యంగా ఏవైతే ఇన్వెంటరీస్ ఉంటాయో వాటికి మంచి రిజల్ట్ ఈసారి మంచి రిజల్ట్ రానుంది. ఈ మూడు సెక్టార్ మినహాయిస్తే మిగతా సెక్టార్స్ అంతా పెద్దగా రిజల్ట్ పక్కన పెట్టి అసలు రిజల్ట్ బాగుండకపోవచ్చు అనమాట. ఓన్లీ ఫార్మా, ఐటీ అండ్ మెటల్స్ చెందిన కంపెనీస్ బాగు రావడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనిస్తే మనకి నిన్న ఈరోజు కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్స్ ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్లో ఉంది. 977 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే 653 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇక టాప్ గెయినర్స్ ఓవరాల్గా గమనిస్తే జీ ఒకటి న్యూస్ కారణంగా 16% దాకా పెరిగింది. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ 133 రూపీస్, 6% పెరిగింది. ఎఫ్ఎస్ఎల్ రీసెంట్గా 240-250 లెవెల్స్ నుంచి బాగా మనకి కరెక్ట్ అయింది. ఈరోజు ఒక బౌన్స్ అయింది. దీంతోపాటు ఎల్ఎన్టీ ఫైనాన్స్ రీసెంట్గా బాగా పెరిగి మళ్ళీ ఈరోజు ఒక 8% డౌన్లో ఉంది. హెచ్పిసిఎల్ కూడా ఈరోజు 3.3% డౌన్లో ఉంది. ఇక ఓవరాల్గా మనకి ఈ ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి చూస్తే ఎక్కువగా లాంగ్ అన్వైండింగ్ జరిగిందండి. నిన్న కూడా మనకి లాంగ్ అన్వైండింగ్ జరిగింది, అంటే బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో కనపడుతుంది. దీంతోపాటు సెకండ్ హయ్యెస్ట్ ఉన్న స్టాక్స్లో ఎక్కువగా ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో ఎక్కువగా లాంగ్ అన్వైండింగ్ ఫస్ట్ ఉంటే తర్వాత షార్ట్ కవరింగ్ అనేది పెరిగి అంటే ఉంది ఈరోజు. అంటే పెరిగిన స్టాక్ కూడా బయింగ్తో కాకుండా షార్ట్ కవరింగ్ వల్ల పెరిగాయి అన్నమాట. అంటే ఓవరాల్గా ఫ్రెష్ బయింగ్ అనేది ఫ్యూచర్స్లో ఇక్కడ నుంచి మనకి రావటం లేదు. ఇది ఓవరాల్గా. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు ఆలు ఫ్లోరైడ్ గురించి, తర్వాత తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి, తర్వాత ఒలెక్ట్రా, గ్రీన్ టెక్, సిడిఎస్ఎల్ ఈ నాలుగు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ముందుగా ఆలు ఫ్లోరైడ్ అండ్ తిలక్ నగర్ గురించి చెప్తాను. రెండు కూడా అంటే ఆలు ఫ్లోరైడ్ అనేది అది అల్యూమినియంది, మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీ. ఇక తిలక్ నగర్ విషయానికి వస్తే లిక్కర్ కంపెనీ. ముందుగా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండు స్టాక్స్ కూడా వీటిలో అటు రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్ తప్ప ఎవరు కూడా పెద్ద అటు మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఆ ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం చూసుకొని బాగా పడిన టైంలో కొనుక్కొని బాగా పడ్డం అంటే ఏంటి అంటే అది ప్రైస్ని చూసుకోవాలి. ప్రైస్ మీరు చూడాల్సి ఉంటుంది. కొనేసి ఎగ్జిట్ అయ్యి అంటే ఇవన్నీ కూడా వీటికి దెర్ ఇస్ నో గ్యారంటీ అండి. ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ నుంచి పెరుగుతుంది. ఈవెన్ ప్రైస్ యాక్షన్ చూసినా కూడా మీకు ఇదంతా కూడా డబ్బు మీద ఆధారపడి పెరుగుతుంటాయి అన్నమాట.
సో లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఈ రీటైల్ పార్టిసిపేషన్ మనకి బాగా తగ్గిపోయింది, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ తగ్గింది. సో ఇటువంటి టైంలో ఈ స్టాక్స్ని మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఫండమెంటల్స్ పరంగా వీటి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదండి. ఆలు ఫ్లోరైడ్ పరంగా గమనిస్తే ఏమాత్రం కూడా ఫండమెంటల్స్ లేవు, రిజల్ట్ వీక్గా ఉంటాయి. చాలా చిన్న కంపెనీ, చాలా చిన్న కంపెనీ, వీటి గురించి పెద్దగా మనం మాట్లాడుకోకపోవడం మంచిదండి. నేను ఈ ప్రాఫిట్ మాస్టర్ ద్వారా ఇటువంటి స్టాక్స్ మనం ఎక్కువగా తీసుకోమండి. తర్వాత తిలక్ నగర్ ఇండస్ట్రీస్, ఇది మ్యాన్షన్ హౌస్ అనే ఒక బ్రాండ్ తప్ప దీని గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దీనికన్నా మనకి ఓవరాల్గా సెక్టర్ మీద మనకి ఈ లిక్కర్ కంపెనీస్ మీద ఈ మీద మాత్రం నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. అదే తిలక్ నగర్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంది కంపారిటివ్లీ ఆలు ఫ్రైడ్ తిలక్ నగర్ పర్లేదు. బట్ ఇది కూడా మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టుగా దీంట్లో కూడా అటు రీటైల్ ఇన్వెస్టర్స్ ప్రమోటర్ తప్ప మిగతా ఎవరు ఉండరండి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్ని నేనైతే రికమెండ్ చేయను. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉండి మీకు పర్సనల్గా తెలుసు ఉంటే కొనుక్కోండి. సో నేనైతే పర్సనల్గా రికమెండ్ చేయను. కాకపోతే ఏంటంటే సెక్టర్, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఓవరాల్గా సెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్, నేను చాలా పాజిటివ్గా ఉన్నానండి. లిక్కర్ కంపెనీస్ ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో సెక్టర్ పరంగా నేను పాజిటివ్గా ఉన్నాను. బట్ ఈ కంపెనీ మీద అంత పాజిటివ్గా లేను. దీనికన్నా మనకి రాడికో కైతాన్ లాంటి స్టాక్స్ని మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి అన్లిస్టెడ్ స్పేస్లో మేము రీసెంట్గా చాలా స్ట్రాంగ్గా చెప్పాము, పదే పదే చెప్తూ ఉన్నాము, B9 బెవరేజెస్ అని. బీరా బీర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జస్ట్ 2060లో 4 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ, కాస్త ఈరోజు 750 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చేసిందండి. అంటే ఎంత మనకి గ్రోత్ మనకి చూసాము చూడండి. సో ఇంకోటి ఇది టైర్1 సిటీస్లో మరి ముఖ్యంగా పెద్ద పెద్ద లైక్ ముంబై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, మంచి మార్కెట్ ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఒక ప్లాంట్ బెంగళూరులో ఉంది, తర్వాత నార్త్లో ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్కి తగ్గట్టుగా వీళ్ళు సప్లై చేయలేని పరిస్థితి అనమాట. అంత డిమాండ్ అనేది ఈ బీరా బీర్కి అనేది మనకు ఉంది. సో ఇంకోటి ఇది ప్రీమియం బీర్ అండి. దీంతోపాటు వీళ్ళు ఏంటంటే వీట్ బీరు, బార్లీ బీర్ అని రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, క్రాఫ్ట్ బీర్. సో ఈ విధంగా చూస్తే ఈ చాలా ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే లాస్లో ఉంది, బట్ రోబస్ట్ గ్రోత్ అనేది మనకి చూడాల్సి ఉంటుంది. సో ఒక అంటే బీర్ సెగ్మెంట్లో ఒక ఇంకా చెప్పాలంటే ఒక సెన్సేషన్గా వీళ్ళు ముందుకెళ్తున్నారు అన్నమాట. దాని గురించి ఎవరైనా కొనాలనుకుంటే ప్రీ ఐపీఓలో బీరా B9 బెవరేజెస్ మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఉన్న వాటిలో రాడికో కైతాన్, మొన్న రిజల్ట్ రాడికో కైతాన్ బాగాలేదు, నెక్స్ట్ రిజల్ట్ బాగుండొచ్చాము. సో కరెక్షన్స్లో కొనుక్కున్నాను, అది కూడా ఇప్పుడే కాదు, కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇక ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాకు, ఎట్ ద సేమ్ టైం ఎలా పెరిగిందో అలానే కూడా రీసెంట్గా పడింది. సో ఓవరాల్గా అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి, అంటే బిజినెస్ మోడల్ అంటే ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ దాంట్లో పాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఓన్లీ బస్సెస్లో 70% వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా బస్సెసేనండి. సో మెజారిటీ అంతా కూడా బస్సెస్, అది కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే ఈ కంపెనీ గురించి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఇది MEIL మెగా వాళ్ళది, మెగా కృష్ణారెడ్డి వాళ్ళది, వాళ్ళ కంపెనీ అనమాట ఇది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒకప్పుడు మామూలుగా 200-250 ఆ లెవెల్లో ఉండేది, అక్కడ నుంచి స్టాకు 900 దాకా వెళ్ళింది. సో ఇప్పటి వరకు రిజల్ట్ అంత గొప్పగా లేవు, అయితే ఇక్కడ నుంచి రిజల్ట్ బాగా రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 600 బస్సులు వీళ్ళు వేరే వేరే స్టేట్ గవర్నమెంట్లకి వెళ్ళి వీళ్ళు ఇచ్చారు, సప్లై చేశారు. రీసెంట్గా కూడా ఒక 150 బస్సెస్ ఆర్డర్ పూణే నుంచి వచ్చింది వీళ్ళకి. సో ఓవరాల్గా గమనిస్తే వీళ్ళు కెపాసిటీ కూడా, ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచుకుంటున్నారు. అయితే వాల్యుయేషన్స్ పరంగా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో దానికి అన్నీ డిస్కౌంట్ అయిపోయింది, అంటే ఫ్యూచర్కి కూడా డిస్కౌంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దగ్గరగా 180+ PE ఉంది. సో నెక్స్ట్ 2-3 quarters ఆర్ నెక్స్ట్ 2 years ఏదైతే గ్రోత్ ఉంటుందో అది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది. ప్రైస్ పరంగా ఇంకా నేను కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో యావరేజ్ అయితే చేసుకోవకండి, యావరేజ్ వద్దండి. చాలామంది అడుగుతున్నారు 800 rupees కొన్నాను యావరేజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి, యావరేజ్ వద్దు. ఎంతవరకు ప్రైస్ కరెక్షన్ ఎంతవరకు వస్తుందనేది మనం ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే ఇది కూడా రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఉంది. దీంతోపాటు కొంచెం ఆపరేటెడ్ స్టాక్ అండి ఇది కూడా. ఇది దీని ఫండమెంటల్స్ సపోర్ట్ చేస్తున్నాయి, దీంతోపాటు కొంచెం ఆపరేటెడ్ కూడా ఆ యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుంది ఇది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే. సో రాజకీయంగా కూడా దీంట్లో కొన్ని మార్పులు జరిగితే, ఈ స్టేట్ కానీ ఆ స్టేట్ కానీ జరిగితే దీనికి కొంచెం దాని ప్రభావం ఈ స్టాక్ మీద ఉంటుందండి. కొన్ని కొన్ని స్టాక్స్ పొలిటికల్గా మనకి
వాళ్ళకి వాళ్ళకి చెందిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళు అటువంటి కంపెనీస్ బాగా పెరుగుతూ ఉంటాయి. రాకపోతే అటువంటి కంపెనీస్ తగ్గుతుంటాయి. ఇటువంటి నెగిటివ్ కూడా దీనికి ఉంది ఫ్యూచర్ అంటే నేను ఈ రోజుకి ఈరోజు అని చెప్పాలి, భవిష్యత్తు గురించి చెప్తున్నాను కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి. బట్ ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే వీళ్ళు లాస్ట్ ఒక రెండేళ్లలో మంచి అటు బిజినెస్ పరంగా మంచి బిజినెస్ చేశారండి. రెండేళ్లకు ముందు ఇప్పటికి చూసుకుంటే మంచి బిజినెస్ అయితే చేశారు. ఇది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి. యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఇంకా చాలామంది సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు. సిడిఎస్ఎల్ కానీ గమనిస్తే ఓవరాల్గా లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అద్భుతమైన ర్యాలీ చూసాం. మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ అన్నమాట. సో ఇది పెరగడానికి ప్రధానంగా ఇంత లావున పెరగడానికి ప్రధాన కారణము రీటైల్ ఇన్వెస్టర్స్ అగైన్. సో ఇప్పుడు లేని విధంగా స్టాక్ మార్కెట్లో చాలామంది కోట్ల మంది వచ్చారు. తద్వారా దీనికి అటు బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది డిమాట్ అకౌంట్స్, దీనికి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కువ మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే తద్వారా వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయి. దాని తర్వాత ఇయర్లీ ఛార్జెస్ ఉంటాయి. దీంతోపాటు ఐపీఎస్కి వచ్చినప్పుడు కూడా దీనికి ఇన్కమ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ టైంలో ఇది కొనుక్కోవాలా? ఒకటి, ఈ టైంలో ఏంటంటే ఈ రోజుకి రోజు కొనాల్సిన అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా రీటైల్ పార్టిసిపేషన్ తగ్గింది. తగ్గినప్పుడు ఆబ్వియస్గా కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది తగ్గుతుంది. ఆల్రెడీ మీరు చాలా బ్రోకింగ్ కంపెనీస్ అడగండి, అటు కొన్ని ప్రధానంగా ముంబై బేస్డ్ బ్రోకింగ్ కంపెనీస్లో బిజినెస్ చాలా 80% తగ్గిపోయిందండి. బిజినెస్ అనేది వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఇటువంటి కంపెనీస్ ఇది తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ ఈ టైంలో కొనకూడదండి. ఎవరు కూడా ఈ టైంలో కొనకూడదు. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఈ టైంలో ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేదా ఎగ్జిట్ కూడా కావాలి, మరి ముఖ్యంగా బ్రోకింగ్ కంపెనీస్. సో ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ప్యూర్ అంటే ఒక సీజన్లో మార్పులు వస్తున్నట్టుగా, అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నట్టుగా కొన్ని కొన్ని బిజినెస్లు పెరుగుతుంటే తగ్గుతుంటే, అట్లనే ఇది కూడా ఏంటంటే డిమాట్ అకౌంట్స్ పెరుగుతూ ఉంటే ఇది స్టాక్ పెరుగుతుంది, డిమాట్ అకౌంట్స్ తగ్గుతుంటే ఇవి తగ్గుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇది 2018, 2019, 2020 వరకు కూడా ఇదంతా కూడా 200 కోట్లు కూడా రెవెన్యూస్ దాటలేదు. అటువంటిది 2000 ఫైనాన్షియల్ ఇయర్ 2021 వచ్చేటప్పటికి ఒకసారి 200 crores రెవెన్యూస్ ఉన్న కంపెనీ ఇయర్లీ 344 crores వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ క్వార్టరు దగ్గర 650 crores దాకా రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి స్లోగా రెవెన్యూస్ తగ్గుతాయండి. అంటే నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఏం జరుగుతుందో ముందే ఊహించేస్తుందండి. కాబట్టి ఇప్పుడున్న ప్రైస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు, యావరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే మా ఉద్దేశం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు దీన్ని అట్లనే వదిలేస్తానంటే వదిలేసుకోవచ్చు, దానికి డోకా లేదు. ఫ్యూచర్ పరంగా బాగానే ఉంటుంది. ఇందులో కూడా మనకి పెద్దగా ఎవరు లేరు. ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ మొత్తం రీసెంట్గా బాగా సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ కన్నా సిడిఎస్ఎల్ బిజినెస్ చాలా బాగుంది కాబట్టి ఇది ఇంకా మునుపలి అని చెప్పచ్చు. ఒక నేను 4-5 ఏళ్ళు ప్రైస్ రానివ్వండి, ఇక్కడ నుంచి ఒక 500 రూపాయలు పడ్డా కూడా నేను హోల్డ్ చేస్తానంటే మీ ఇష్టం, హోల్డ్ చేసుకోవచ్చండి. బట్ ఇమీడియట్గా అయితే పెద్దగా పెరుగుతుందని నేను అనుకోను. షార్ట్ టర్మ్కి పెరగొచ్చేమో అది పక్కన పెడతాం, ఓవరాల్గా కంటిన్యూస్ అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.